హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. మీ ముందరికి చాలా మంచి నోటిఫికేషన్ ఒకటైతే తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అర్హత కేవలం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. జీతం 30,000 వరకు అయితే రావడం జరుగుతుంది స్టార్టింగ్లోనే. 26 జిల్లాల వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఎలా అప్లై చేసుకోవాలి, పూర్తి వివరాలు చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ మనకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ఉండే సైనిక్ స్కూల్ కలికిరి నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 2 సైనిక్ స్కూల్స్ ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్లో ఒకటైతే ఉండడం జరిగింది. సో అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు, ఇవి కాంట్రాక్ట్ కాదు, అవుట్ సోర్సింగ్ అయితే కాదండి, ఓకేనా? సో వీటికి సంబంధించి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవి. సో మనకు దీనికి సంబంధించి స్టార్టింగ్ పే స్కేలే 18,000 నుండి స్టార్ట్ అవుతుంది. అలవెన్సులు అన్నీ కలుపుకొని స్టార్టింగే మనకు 30,000 వరకు అయితే రావడం జరుగుతుంది. ఏజ్ 18 to 50 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు జనరల్ ఎంప్లాయీస్, ఎంటీఎస్కి సంబంధించిన ఉద్యోగాలు ఇవి, జనరల్ ఎంప్లాయీస్ అని చెప్పి అంటారు. 6 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అన్రిజర్వ్లో 3, ఓబీసీకి 2, ఎస్టీకి 1 అయితే ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి మెట్రికులేషన్ పాస్ ఇన్ ఎస్ఎస్సి ఆర్ ఐటీఐ ఈక్వివాలెంట్ అన్నారు. అంటే 10th ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ డిజిరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు, కానీ ఉంటే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. కేవలం 10th క్లాస్ ఆర్ ఐటీఐ ఉంటే కూడా చాలు. ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 10th వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిజిరబుల్ క్వాలిఫికేషన్లో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఆర్ ఐటీ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించి, లేకపోతే ప్యూన్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి అంటున్నారు. ఉంటే పెట్టండి, లేకపోతే అవసరమైతే లేదు. సో వీటికి సంబంధించి డిఏ ఉంటుంది, ఎన్పిఎస్ ఉంటుంది, గ్రాడ్యుయేటీ ఉంటుంది, ఎల్టీసీ ఉంటుంది, రెంట్ ఫ్రీ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే హెచ్ఆర్ఏ అయినా ప్రొవైడ్ చేస్తారు. సో మీ పిల్లలకి ఇద్దరికి ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ ఉద్యోగాలకు ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి పంపించాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్లో ఏదైతే అటాచ్ చేసే ఫోటో 1 మంత్ కన్నా ఓల్డర్ అయితే ఉండకూడదు అంటున్నారు. అంటే రీసెంట్గా తీసుకున్న ఫోటో అటాచ్ చేసి పంపించండి. దాంతోపాటు పోస్టల్ స్టాంపు 30 రూపీస్ది ఎన్వలప్లో పెట్టి పంపించడం జరుగుతుంది. మీరు పెట్టాల్సి ఉంటుంది. సో డీడీ అయితే తీయాల్సి ఉంటుంది 500 రూపాయలు జనరల్ కేటగిరీ వాళ్ళు. 250 రూపీస్ అనేది ఎస్సీ ఎస్సీ వాళ్ళైతే ఇక్కడ డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరి పేరు మీద తీయాలి అంటే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కలికిరి ఈ ఏదైతే ఉందో, సో దీని ఫేవర్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలికిరి బ్రాంచ్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ బ్రాంచ్లో వెళ్ళి మీరు ఇక్కడ డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. సో వన్స్ ఫీజ్ పే చేస్తే రీఫండ్ అయితే ఉండదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అప్లికేషను దాంతోపాటు సెల్ఫ్ అటెస్టెడ్ మీరే సైన్ చేయండి. అవన్నీ కూడా అదే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కలికిరి చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ పిన్ 517234 ఈ అడ్రస్కి అయితే ఎన్వలప్లో పెట్టి పంపించాల్సి అయితే ఉంటుంది, ఓకే? సో ఈ ఉద్యోగాలకు సంబంధించి 1 ఇయర్ పాటు ప్రొబేషన్ అయితే ఉండడం జరుగుతుంది అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు చివరి తేదీ ఈ ఉద్యోగాలకు సంబంధించి 6th మే లోపల అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరైనా పోస్ట్ ద్వారా పంపిస్తూ ఉంటే మాత్రం సో త్వరగా పంపించేయండి, లేదు మేము దగ్గరలోనే ఉన్నాము తీసుకొని వెళ్ళి ఇస్తాము అంటే 6th మే లోపల అప్లికేషన్స్ అయితే ఆ అడ్రస్లో చేర్చేయండి. మీకు అప్లికేషన్ అయితే ఇక్కడ నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఒకటి, పేరు, డేట్ ఆఫ్ బర్త్, మేల్ ఆ ఫీమేలా, ఫాదర్ నేము, మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా, నేషనాలిటీ ఇండియనా అని చెప్పి ఇండియన్ అని చెప్పి మెన్షన్ చేయండి. క్యాస్ట్ ఏ క్యాస్ట్ వస్తారు, తర్వాత మీ 10th లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, తర్వాత స్పెషలైజేషన్ ఏదైనా స్పెషలైజేషన్ ఉంటే మెన్షన్ చేయండి, ఎవరికైనా ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ అని చెప్పి పెట్టండి, ఓకే? సో సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయండి, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయండి, మీకు ఏ లాంగ్వేజెస్ తెలుసు, మీ అడ్రస్, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, అప్లికేషన్ ఫీజు ఏ బ్యాంక్లో పే చేశారు, డీడీ నెంబర్ ఎంత, డేట్ ఎంత, ఎన్ని రూపాయలు, 500 రూపీస్ కొంతమందికి ఉంది, కొంతమందికి 250 రూపీస్ ఉంది కదా. సో ఆ విధంగా. సో దీనికి సంబంధించి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ సైను, ఇక్కడ ప్లేస్, డేటు, మీ పేరు, ఇవన్నీ కూడా ఒక ఎన్వలప్లో పెట్టి 30 రూపీస్ పోస్టల్ స్టాంపు, డీడీ, తర్వాత దీనికి సంబంధించి సపోర్ట్ డాక్యుమెంట్స్ అంటే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, మార్క్షీట్స్, ఆధార్ కార్డు ఇలాంటివన్నీ పంపించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది, సైట్లో కూడా మీకు చూపిస్తాను.
దీనికి సంబంధించిన అఫీషియల్ సైట్ అయితే ఇది. సో ఇక్కడ చూడొచ్చు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జనరల్ ఎంప్లాయీస్. మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ 16వ తేదీ రిలీజ్ కావడం జరిగింది, ఓకే, ఏప్రిల్ 16వ తేదీ. సో దీనికి సంబంధించి అప్లై చివరి తేదీ మే 5వ తేదీ, ఓకే. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ అప్లికేషన్ ఫామ్ లభిస్తుంది, మీ కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.